ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్నరకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా, ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లు పెట్టాల్సి ఉండే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, అసలు సన్నాలు యాసంగిలో పండనే పండే, 99% పండేటి దొడ్డు వడ్లే. పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే ఇది ఏదో వెనకటికో సామెత ఉంటుంది, నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లున్నది వీళ్ళ కథ.